మగవాళ్లే పగవాళ్ళ కాదు, ఆడవాళ్లే వేటాడేవాళ్ళు అంటూ బండల్ని కుండల్ని బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు మనవ్ గారు. ఆయన బాధ ఏమిటో మీరే వినండి. సడన్ గా లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా, ఆ బేబీ ఇంటికి వచ్చి మంది స్ట్రైట్ గా స్పైడర్ మ్యాన్ లా వెళ్తే నేను సాటుగా పిలిచెను బేబీ నన్ను స్టైల్ గా తెరిచెను కుక్కల పోను కండలే పీకెను డాబరు మ్యాన్. నమ్మద్దు నమ్మద్దు స్కూల్ పాపను నమ్మద్దు, నమ్మిన ప్రేమించి పూలు మాత్రం అవ్వద్దు. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళే పోవద్దు. కుక్కకాడుకు చెప్పు దెబ్బ తిని బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు చేయించుకుని దొడ్డిదారిని తిరగడం మొదలుపెట్టాను. దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు. అంతే, వన్ ఫైన్ మార్నింగ్ పట్టు పంచ కట్టుకొని అడ్డబొట్టు పెట్టుకొని కనక దుర్గ గుడికెళ్తే ఓ మామా, పట్టు పరికి నీలో వచ్చిందిరా ఓ భామా, పొడి నవ్వే నవ్వుకుంటూ గుడి గంటే కొడుతుంటే సడగంటే తగిలి తుళ్ళి పడ్డాను. కోనేటిలోన నేను జారిపడ్డాను, చుట్టుపట్టి లాగి తీస్తే బయటపడ్డాను. లిప్పుకి లిప్పునే లింకే పెట్టి వెచ్చని శ్వాసను ఊదేస్తుంటే పాపని తలచి కళ్ళే తెరిచా పంతుల్ని చూసి షాక్ అయిపోయా. నమ్మద్దు నమ్మద్దు గుళ్ళో పాపను నమ్మద్దు, నమ్మిన ప్రేమలో కాలు జారిపడ్డదు. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి అమ్మా అవ్వదు. ఇక ఈ ప్రేమలు దోమలు నా ఒంటికి సరిపడవని డిసైడ్ అయిపోయి లవ్ డ్రామాకి కట్టిన దించేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టాను. అప్పుడు వన్ ఫైన్ అండ్ బ్యాడ్ నైట్ టెక్స్ట్ బుక్ పట్టుకొని నైట్ అవుట్ కోసమని మేడ పైకి వెళ్ళానండి. ఓ రోజు మా ట్యాంకు పక్కన తగిలిందండి ఓ కేసు, పవరు లేదు ఇంటి కంటే టార్చ్ లైట్ తీసుకొని ఆంటీ ఇంటికి వెళ్ళానండి. ఆ నైట్ టాపెక్చి మీద ఉంది ఇంటి స్విచ్ బోర్డు, పైకెక్కి పడ్డానండి మీద డైరెక్ట్. టైముకు వచ్చెను అంకుల్ బాసు, చేతికి తొడిగెను బాక్సింగ్ గ్లౌస్, గుద్దితే పగిలెను చప్పిడి నోసు, దెబ్బకు చేరాను నిమ్స్ లో బాసు. నమ్మద్దు నమ్మద్దు అటీలను నమ్మద్దు, గుడ్డిగా నమ్మేసి అంకుల్ చేతికి చిక్కొద్దు. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి అయ్యా అవ్వద్దు. హాస్పిటల్లో 24 అవర్స్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాను. డాక్టర్స్ స్పెషల్ కేర్కి తీసుకుంటే చావు తప్పి సొరహలోకి వచ్చాను. అప్పుడు ఎదురుగా అరే వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ పెట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓ నర్సు, దాని షేప్ చూసి అయ్యా నేను అదుర్సు. సెంటిమెంట్ చూపిమని ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆ నర్సు, ఓ నవ్వు క్యాప్సూల్ ఇచ్చిందండి ఆ నర్సు, ఇక లవ్వు పుట్టుకొచ్చే మళ్ళీ అవర్స్. ఓ పెను వార్డుకు తెచ్చేసింది, బ్రోకెన్ హార్ట్ నే ఇచ్చేసింది,
చెరుగాలికి వదిలేసింది. నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు, నమ్మిన ప్రేమించి పల్సు పేలి సావద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి పిచ్చగాళ్ళే పోవద్దు. ఇక్కడ నాకు జీవితం ఇచ్చినటువంటి దాసనారాయణరావు గారు ఈ వేదిక మీదకి నిలబడటానికి కారణం ఈటీవీ అనేది నాకు పునర్జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఒక కళాకారుడుగా కొన్ని కోట్ల మందికి ఈ వేదిక మీద పాడాలని ఆశ ఉంటుంది, అందరికీ సాధ్యం కాదు. అది భగవంతుని రూపంలో వాళ్ళిద్దరూ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.